చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే క్రైస్తవ మతానికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చర్చి పాస్టర్లకు నెలసరి జీతాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం వివాదంగా మారింది. జీవో నెంబర్ 52 ద్వారా రాష్ట్రంలోని చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ పేరుతో ఉత్తర్వులు వెలుపడ్డాయి. దీని ద్వారా ఏపీ అంతటా పెద్ద ఎత్తున పాస్టర్లకు నిధుల పంపిణీ మొదలవుతుందని అర్థమవుతుంది. ప్రతి పాస్టర్కు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఈ జీవోలో ప్రతిపాదించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా క్రైస్తవ మత మార్పిడులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో పాస్టర్లకు జీతాలు ఇచ్చి మరీ ప్రభుత్వం ప్రోత్సహించటం అన్నది ప్రశ్నగా నిలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దేవాదాయ శాఖ పేరుతో ఆదాయం తీసుకుంటున్న ప్రభుత్వం ఇతర మతస్థులకు పంచిపెట్టవచ్చా? హిందూ దేవాలయాల కోసమే, దేవుని ఆదాయం కోసమే ప్రభుత్వం చూస్తోందా? ఇతర మతస్థుల ఆలయాల జోలికి పోకుండా సరిపెడుతోందా? కానీ డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం పాస్టర్లకు పెద్దపీట వేస్తోందా? చర్చి పాస్టర్లకు గుర్తించేందుకు ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా? రానున్న కాలంలో ఈ వేతనాల కోసమే వేల సంఖ్యలో పాస్టర్లు తయారవుతారా? ఇటువంటి ప్రశ్నలతోనే ప్రముఖ సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించింది. దీని మీద స్పందించిన గౌరవ హైకోర్టు ప్రభుత్వంకు నోటీసులు ఇచ్చింది, తదుపరి విచారణ వాయిదా వేసింది. దీని మీద న్యాయ పోరాటానికి ప్రయత్నిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.